బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇక కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ శివార్లో పట్టభూములను సాగు చేస్తున్న రైతులను అటవీ శాఖ అధికారులు అయితే అడ్డుకున్నారు. ఇక 30 సంవత్సరాల నుంచి భూములను సాగు చేస్తున్నామని, పట్టాలు బ్యాంకుల్లో ఉన్నాయని రైతులు తేల్చి చెప్తున్నారు. సర్వే నెంబర్ 145లోని 400 ఎకరాలు సాగు చేస్తున్నామని, ప్రతి సంవత్సరం సాగు సమయంలోనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్ చెప్పండి, ఈ భూముల్లో సాగు చేయటం దీనికి సంబంధించి మేము ఊరుకోము అనేసి అని చెప్పి అధికారులు అయితే మాట్లాడడం జరుగుతోంది. అయితే రైతులు కూడా పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి, వీళ్ళు ఓన్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు పంట సాగు చేయడానికి స్టార్ట్ చేసినప్పుడే వచ్చి గొడవ చేస్తున్నారు అధికారులు అనేసి అని చెప్పి వాళ్ళు అయితే మాట్లాడడం జరుగుతోంది. డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? శివార్లోని పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు నిర్మించారు. ఈ పోడు పట్టా భూములను సాగు చేసిన రైతులను అటవీ శాఖ అధికారులు ఈ రోజు అడ్డుకున్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేస్తున్నామని, పట్టాలు బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకున్నామని, ఇది ఇలాంటి భూములను సాగు చేస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి రైతులకి ఆవేదన చేస్తారు. సర్వే నంబర్ 145లోని 400 ఎకరాల భూమిని పోడు రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సాగు సమయంలోనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు అయితే ఆవేదన చేస్తున్నారు. రైట్, అయితే దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి అధికార పార్టీ నేతలు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా దీనికి సంబంధించి అక్కడ ఉన్న నేతలు? ప్రతి సంవత్సరం ఇదే మాసంలో అయితే పోడు భూములను సాగు చేస్తున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు మాత్రం వచ్చి సాగు చేస్తున్న క్రమంలో రైతులను ఇబ్బంది పెడుతున్న సంగతి అయితే ఎన్నో సార్లు చూసాం. అయితే పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు గత 4-5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇంతకుముందు జడ్బి చైర్పర్సన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణ ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కేసీఆర్ చాలాసార్లు పోడు రైతులకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. పోడు పట్టాలు చేసుకున్న వారిని చేసుకుంటున్న రైతులను మాత్రం ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఇంతకుముందు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ప్రతి సంవత్సరం ఇదే మాసంలో పోడు రైతులు సాగు చేస్తున్న క్రమంలో ఇబ్బంది పెడుతున్న క్రమం పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎవరో తీసుకోరా ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అది దాన్ని బట్టి నామ్స్ ప్రకారం 75 ఇయర్స్ బీసీగా, బీసీ అయితే 73 తరాలు, ఎస్టీ అయితే అది 2007 కంటే ముందు అని ఒక 2 నామ్స్ పెట్టి దాన్ని డిస్ట్రిక్ట్ కమిటీ పెట్టి డిఎల్సీ కమిటీ పెట్టి చేసినది, అది అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏంటంటే ఏదన్నా ఇప్పుడు వేరే భూమి ఉందంటే మీరు మొత్తం కొలుసుకోండి, చేసేయండి, తీసుకొని ప్లాంటేషన్ చేయండి.